Hello friends, welcome to our channel. Meer akkada chustunnaru summative assessment 1 7th class English question paper ani. So idi 7th class English SA1 question paper anamata. So meeku clear cut ga kanapadutundi reading comparison ani. Meeku ikkada kindana oka paragraph ichi kindana questions isthadu. Ala meeku 30 markulki ee yokka kindana passage ichi questions anevi ivvadamaithe jarugutundi. So andaru kuda ee yokka paper no nemmadiga observe chesi ఈ యొక్క పేపర్ను ప్రాక్టీస్ అవ్వండి. అండ్ నెక్స్ట్ రౌండ్ కూడా ప్యాసేజ్లే మీకు ఈ యొక్క ప్యాసేజెస్ అనేవి ఎండ్ అవుతాయి. నెక్స్ట్ మనకి బయోగ్రఫికల్ స్కెచ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది 10 మార్కులకు అన్నమాట. సో ఈ యొక్క బయోగ్రఫికల్ స్కెచ్ అని రాయొచ్చు, లేకపోతే డిస్క్రైబ్ ద ఫీలింగ్ ద లిటిల్ బామెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మేక్ యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఈ యొక్క హింట్స్ యూజ్ చేసి మీరు ఆ యొక్క పారాగ్రాఫ్ను తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఇచ్చాడు, లేకపోతే యూజింగ్ హింట్స్ గివెన్ బిలో ఆ యొక్క హింట్స్ యూజ్ చేసి మనము పారాగ్రాఫ్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ పేపర్ అన్నమాట. నవ్వు ఈ ఎంటర్ ద బిట్ పేపర్. సో ఇది బిట్ పేపర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ యొక్క బిట్ పేపర్ను అండర్స్టాండింగ్ చేసుకొని మనము క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో సో అందరూ కూడా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ అవ్వండి. సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ప్రజెంట్ ఇయర్ పేపర్ అనేది మన ఛానల్లో ఇంకా పేపర్ అనేది లేదు. ఒకవేళ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అందరూ కూడా వెంటనే ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందరూ కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరికైతే పేపర్ కావాలో అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా వెంటనే జాయిన్ అయిపోండి అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.